జగన్ టైం మామూలు బ్యాడ్గా లేదు, ఏం చేసినా రివర్స్ అవుతుంది. వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు ఊదర కొట్టిన జగన్కు జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకు వైసీపీని పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మాజీ మంత్రుల మీద కేసులు నమోదు కావటం, జగన్ సర్కార్ హయాంలో అవినీతి అంటూ చంద్రబాబు రోజుకో శ్వేతపత్రం బయటపెట్టడం, వీటన్నింటికీ తోడు చెల్లి కూడా పగబట్టేయటం, ఇలా జగన్ టైం మరీ బ్యాడ్గా నడుస్తోంది. చివరికి అబ్దుల్ కలాం వర్ధంతిపై పోస్టు పెట్టినా జగన్ పరువు తీసేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో జగన్ మీద భారీ ట్రోలింగ్ నడుస్తోంది. అబ్దుల్ కలాం ప్రథమ పౌరుడు అంటూ ట్వీట్లో జగన్ ప్రస్తావిస్తే నువ్వు అధమ పౌరుడు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరైతే అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత జగన్కు లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. కలాం ప్రతిభా అవార్డులకు పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నప్పుడు ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తుకు లేదా గుర్తు రాలేదా అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ను తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది అంటూ వీడియోలు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత కూడా లేదు జగన్కు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్ల వర్షం కురుస్తోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్లు ఆయన్ను అవమానించినందుకు ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి అంటూ ఇంకొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్ ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019 వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కలాం ఎన్టీఆర్ పేర్లు మార్చింది. ఇదే వైసీపీని భారీగా దెబ్బతీసింది అనే విమర్శలు కూడా ఉన్నాయి.